రకలోకంకి స్వాగతం వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు పూర్తయిపోయినాయి ఫైనల్ మ్యాచ్ నవంబర్ పంతొమ్మిదిన అయిపోయింది నవంబర్ పంతొమ్మిదిన భారతదేశం ఓడిపోయింది ఆస్ట్రేలియా విజయం సాధించింది విజేతలకు శుభాభినందనలు పోరాడి ఓడినటువంటి వాళ్లకు మళ్ళీ ఒకసారి యుద్ధానికి సిద్ధం కమ్మన్నటువంటి ఆహ్వానం అయితే ఆట పంతొమ్మిది నవంబర్ను ముగిసినప్పటికీ ఇప్పటికీ వరల్డ్ కప్ క్రికెట్కి సంబంధించిన రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి భారత టీంని మోదీ ఎలాగా అభినందించారు లేకపోతే ఆస్ట్రేలియన్ టీం ఏ రకంగా కప్పు మీద కాలు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేశారు రకరకాల వార్తలు వస్తున్నాయి పాకిస్తాన్లో ఏ రకంగా భారతదేశం ఫైనల్లో ఓడిపోతే సెమీఫైనల్కి కూడా రానటువంటి పాకిస్తాన్ సంబరాలు చేసుకుంది ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో వరల్డ్ కప్ క్రికెట్ వార్తల్లోనే ఉంది తాజాగా జమ్మూ కశ్మీర్లోను ఇటువంటి ఒక సంఘటన జరిగింది జమ్మూ కశ్మీర్లో గాందర్బల్ అనే జిల్లా ఉంది లోయలో ఉత్తర ప్రాంతంలో ఉంటుంది ఈ గాంధర్బల్ జిల్లాలో ఒక షేర కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి ఒక యూనివర్సిటీ ఉంది అంటే అగ్రికల్చరల్ సైన్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అగ్రో ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చరల్ సైన్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ హాస్టల్లో కూడా క్రికెట్ మ్యాచ్ చూశారు విద్యార్థులందరూ ఈ మ్యాచ్ సహజంగా గతంలో కశ్మీరులో ఇండియా పాకిస్తాన్ కానీ ఇటువంటి క్రికెట్ మ్యాచ్లు అయినట్టయితే వేరే వేరే ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు బయటకు రారు తమ తమ గదులని లోపల నుంచి లాక్ చేసుకుని కూర్చుంటారు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు విద్యార్థులు కశ్మీరీ విద్యార్థులు ఇస్తూ ఉంటే వీళ్ళు గదుల్లోంచి బయటకు రారు ఒకవేళ ఎవరైనా సాహసించి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఆ కంప్లైంట్ని తీసుకునేవాళ్ళు కాదు ఈ విద్యార్థి పేరుని అల్లరి చేస్తున్నటువంటి విద్యార్థికి అందజేసేవాళ్ళు వాళ్ళు సావచితక వాదేవాళ్ళు ఇంకా కేసు కూడా పెట్టే ధైర్యం ఉండేది కాదు ఇప్పుడు జమ్మూ కశ్మీర్లో కూడా పరిస్థితి మారింది ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తరువాత అక్కడ ప్రభుత్వము దృఢంగా పనిచేస్తోంది పోలీసులు చాలా స్పష్టమైనటువంటి ధోరణిలో వెళుతున్నారు అయితే జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ కూడా కొంతమంది పిల్లల్లో తల తిరుగుడు వ్యవహారం అలా కొనసాగుతోంది నైన్టీన్త్ నవంబర్న భారతదేశం ఓడిపోయి ఆస్ట్రేలియా గెలవగానే వీళ్ళందరూ ఆస్ట్రేలియా జిందాబాద్ అని లేదు ఇండియా అని అనలేదు జీవే జీవే పాకిస్తాన్ పాకిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి నినాదాలు చేశారు ఈ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తూ మొత్తము హాస్టల్స్ అన్ని రౌండ్లు చేస్తుంటే పంకజ్ సింగ్ అనే పంజాబ్కి చెందినటువంటి కుర్రవాడు రూమ్లోంచి బయటకు వచ్చాడు బయటకొచ్చి మీరు ఇండియాలో ఉంటూ ఇండియాలో తింటూ మా అందరి పన్నుల నుంచి వచ్చినటువంటి డబ్బులతో స్పెషల్ రాయితీలు పొందుతున్నటువంటి కశ్మీరీలు పాకిస్తాన్ జిందాబాద్ని ఎందుకు అంటున్నారు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించారు ప్రశ్నించగానే గతంలో అలవాటు ప్రకారం ఈ పిల్లవాడిని వాడు చావచితక బాధారు సావచితక బాధ బాధిన తరువాత కూడా పిల్లవాడు భయపడలేదు పంకజ్ సింగ్ పంకజ్ సింగ్ నేరుగా గాందర్బల్ ఈ యూనివర్సిటీ షహామా అనే షుహామా అనేటువంటి ప్లేస్లో ఉంది ఈ షుహామాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను ఫిర్యాదును నమోదు చేశాడు ఫిర్యాదు నమోదు చేయగానే జమ్మూ కశ్మీర్ పోలీసులు వాళ్ళ మీద తక్షణం కేసు పెట్టారు చాలా కఠినమైన కేసు పెట్టారు యుఏపిఏ చట్టం ఉగ్ర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద వాళ్ళకు వాళ్ళపైన కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారు ఇది ఒక్కసారిగా కశ్మీర్ మొత్తాన్ని కూడాను కుదిపి వేసింది ఇప్పుడు కశ్మీర్లో తల్లిదండ్రులు కానివ్వండి మేధావులు కానివ్వండి వీళ్ళందరూ కూడాను ఈ పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తున్నారు పాకిస్తాన్ జిందాబాద్ ఒకప్పుడు నడిచింది ఇప్పుడు అటువంటి నినాదాలు చేయకండి మనము ఏ దేశంలో ఉన్నామో ఆ దేశపు జెండాని గౌరవిద్దాము ఆ దేశాన్ని గౌరవిద్దామని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు చాలామంది వచ్చి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకుంటున్నారు పిల్లలు తప్పు చేశారు వాళ్ళకి మేము నేర్పిస్తాము వాళ్ళ మీద యూఏపీఏ చట్టాన్ని తొలగించండి ఎందుకంటే జమ్మూ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనే సంస్థ అయితే యుఏపిఏ చట్టం కాకుండా చిన్న కొంచెం తక్కువ చట్టాల్ని పెట్టి ఏదో రకంగా వాళ్ళని శిక్షించి వదిలివేయండి హెచ్చరించి వదిలివేయండి యుఏపిఏ చట్టం కనుక వాళ్ళ మీద పెట్టినట్టయితే వాళ్ళ కెరియర్ పూర్తిగా దెబ్బతింటుంది వాళ్ళ చదువులు దెబ్బతినిపోతాయి వాళ్ళు దీర్ఘకాలం జైల్లో ఉండాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడు విజ్ఞప్తులు చేస్తున్నారు పిల్లలు కూడా తాము చేసిన పని యొక్క ప్రభావము పరిణామము ఏ మేరకు ఉందో గుర్తించిన తరువాత ఇప్పుడు ఇంత ఇదివరకు పలికినటువంటి బీరాలు పలికితే నడవదు జమ్మూ కశ్మీర్లో అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు అప్పుడు ఎప్పుడో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చేసేసి లాల్ చౌక్ మీద పాకిస్తాన్ జెండాను ఎగిరేసి ఇష్టారాజ్యం చేసి భారత్ ఇండియన్ డాగ్స్ గోబ్యాక్ ఇండియన్ మిలిటరీ గో బ్యాక్ అనేటువంటి నినాదాలు ఇస్తే నడిచింది ఇప్పుడు కొత్త జమ్మూ కశ్మీర్ వచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగిన తరువాత వేరే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉందన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించారు ఇప్పుడు వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పుకుంటూ యూఏపీఏ చట్టం కేసులు ఎత్తివేయమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు పంకజ్ సిన్హా కూడాను కేసు కొనసాగవలసినటువంటి అవసరం లేదు వాళ్ళు కేవలము భారత వ్యతిరేక నినాదాలు చేస్తుంటే నేను వ్యతిరేకించాను నన్ను వాళ్ళు కొట్టారు దానికి సంబంధించిన కేసు పెడితే చాలనన్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ యూనివర్సిటీ ఉన్నటువంటి అనే ప్లేస్ గాంధర్బల్ జిల్లాకి వస్తుంది గాంధర్బల్ జమ్మూ కాశ్మీర్లోని ఉత్తర కొసలో ఉన్నటువంటి గురేజ్ లోయలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది ఈ గాంధర్బల్ జమ్మూ కాశ్మీర్లో షేరే కశ్మీర్ కశ్మీర్ సింహంగా పేరు పొందినటువంటి షేక్ అబ్దుల్లాకి ఆయన కుమారుడు ఫారూక్ అబ్దుల్లాకి ఆయన కుమారుడైనటువంటి ఉమర్ అబ్దుల్లాకి నియోజకవర్గం అంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడాను ప్రజలలో జాతీయవాదాన్ని నింపనటువంటి పాపము ఈ షేక్ అబ్దుల్లా ఫారూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా కుటుంబం చేసింది పర్యవసానంగానే ఆ హాస్టల్లో చదువుతున్నటువంటి కొందరు విద్యార్థులు ఈ జీవే జీవే పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి నినాదం ఇచ్చారు ఇటువంటి నినాదాలు భవిష్యత్తులో కశ్మీరులో వినిపించకుండా ఉండాలన్నట్టయితే ప్రభుత్వము దృఢంగా వ్యవహరించాలి యూపీఏ కఠినమైనటువంటి చట్టము విద్యార్థులపైన అంత కఠినమైన చట్టం అవసరం లేకపోవచ్చును కానీ మరొక్కసారి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా వారికి హెచ్చరికను మాత్రం చాలా స్పష్టంగా అందజేయవలసినటువంటి అవసరం ఉంది క్రికెట్ మ్యాచ్లో గెలిచింది ఆస్ట్రేలియా ఓడింది ఇండియా అయితే పాకిస్తాన్ జిందాబాద్ ఎందుకు నినాదం చేశారన్నటువంటి ప్రశ్న ఆ విద్యార్థులు తమను తాము ప్రశ్నించుకోవాలి ఇటువంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి